ఎందుకు ఫోన్ల మీద ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, అర్థం చేసుకో. అలాగా నాతో మాట్లాడడం కన్నా నీకు ముఖ్యమైన పని ఏముంది? అదంతా నీతో చెప్పలేను. సరే, విషయం ఏంటో చెప్పు. ప్రేమగా నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నా? ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. ఏ, నేనే నీ వెనకపడి నేను లవ్ చేశా, అది నీకు నచ్చలేదు కదా? అవును, నా ఫ్రెండ్ అప్పుడే చెప్పింది. ఏం చెప్పారు? కాల్ టాక్సీ వాళ్ళని నమ్మొద్దు, కార్ గేర్లను మార్చినట్టు అప్పుడప్పుడు అమ్మాయిని మార్చేస్తారని. అది చెప్పినట్టే జరిగింది. కాల్ టాక్సీ డ్రైవర్ల గురించి నీకేం తెలుసు? రోజు రోడ్డు పైన జరిగే యాక్సిడెంట్ లో ఎంతో మంది కార్ డ్రైవర్లు కాలు చేయి పోగొట్టుకుని ఇంట్లో ఉన్నారు, పోయి చూసుకో. రోజు 400 కిలోమీటర్లు నడిపితే ఒళ్ళేలా పులిసిపోతుందో తెలుసా? వెళ్ళిన ఊర్లో రాత్రి పగలను చూడకుండా బాత్రూమ్ కూడా వెళ్ళలేనంతగా ఎంత అవస్థ పడుతున్నారో తెలుసా? బయట ఊర్లోకి తోలడానికి వెళ్తే ఎప్పుడు తింటామో తెలియక రోడ్లో దొరికింది తిని కారులోనే పడుకుని పోతాం. అది నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఏసీలో నిద్రపోయే నువ్వు ఓ గంట సేపు మిట్ట మధ్యాహ్నం కారులో ఎప్పుడైనా పడుకున్నావా? దీపావళి సంక్రాంతిని చూడకుండా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వెప్పుడైనా ఉన్నావా? డ్యూటీకి వెళ్ళిన డ్రైవర్ భద్రంగా ఇంటికొచ్చేంత వరకు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎంత మదన పడుతుంటారో నీకు తెలుసా? ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క డ్రైవర్ చావును ఎదుర్కొని మరీ పనిచేస్తుంటాడు. స్టీరింగ్ పట్టుకుని చేతులు కాయలు కాసిపోయాయి. తక్కువ జీతం, మర్యాద దొరకదు, సంతోషాన్ని వదిలి వేదనలో బతకడం, ఇలా డ్రైవర్ల జీవితం సాగుతుంది. అర్థమవుతుందా? ఐఎమ్ సో సారీ శర్వణా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక మీదట డ్రైవర్ల గురించి తప్పుగా మాట్లాడను, నిన్ను తప్పుగా అర్థం చేసుకోను, సరేనా? సారీ, ప్లీజ్, బాయ్. మన తెలుగు రాష్ట్రాలని కలవరపరిచిన కేసులో కాల్ టాక్సీ డ్రైవర్లని కిరాతకంగా చంపేసి కార్లను దొంగిలిస్తున్న క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక శాఖని నియమించింది. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి కుమార్రాజా, బాగున్నావా? బాగున్నాను సార్. అవును, ఇన్స్పెక్టర్ ఎక్కడ? సార్, ఆయన మెడికల్ లీవ్ లో ఉన్నారు సార్. అలాగా? అవును సార్. ఓకే. కాల్ టాక్సీ డ్రైవర్స్ మర్డర్స్ కేసుని నేనే డీల్ చేస్తున్నాను కుమార్రాజా. మీరంతా నాతో ఉండి కోఆపరేట్ చేయండి, ఓకేనా? ఓకే సార్. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని కాల్ టాక్సీ ఆఫీసులకి వెంటనే ఫ్యాక్స్ పంపించండి. పంపిస్తాను సార్. నెంబర్ 1, అనుమానించే విధంగా ఎవరైనా క్యాబ్ బుక్ చేస్తే వెంటనే వాళ్ళు మన కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయాలి. ఓకే సార్. నెంబర్ 2, వాళ్ళు కాంటాక్ట్ చేసే సెల్ నెంబర్, వాళ్ళు ఇచ్చే ఐడి నెంబర్ రెండు మ్యాచ్ అవుతున్నా లేదో చెక్ చేయమని చెప్పు. సరే సార్. నెంబర్ 3, ఇమ్మీడియట్గా అన్ని కాల్ టాక్సీలకి GPS మిషన్ పెట్టి తీరాలి. ఓకే సార్. రామ్దాస్ సార్, మీరు ఫాలో అవ్వండి. ఓకే సార్. మీరు కూడా. ఓకే సార్. చెప్పరా హరి అన్నా, ఖర్చులకు కొంచెం డబ్బులు కావాలి. షెడ్కి వచ్చి డబ్బులు తీసుకోబో, ఓకేనా? ఏంటన్నా, ఆ పిల్లకాయలు అడిగితే మాత్రం లెక్క లేకుండా డబ్బులు ఇస్తాన్నా? కానీ ఆ రోజు ఆడు ఏమేమి మాట్లాడాడు మర్చిపోయారా? అన్నా, మీరేం డబ్బులు ఊరికే ఇవ్వడం లేదు. డ్రైవర్ని చంపేసి కారు తీసుకొచ్చి ఇస్తున్నాం, అందుకే డబ్బులు ఇస్తున్నారు. డ్రైవర్ని చంపే మాకు కార్లు తీసుకెళ్ళడం ఎంతసేపు? కార్లు తెచ్చిచ్చినందుకే డబ్బులు ఇస్తున్నారు అంతే. రే, ఊరుగా మాట్లాడద్దు, సీటు చినిగిపోద్ది. అన్నా, భయమేనా ముఖ్యం? భయం మటుకు లేకపోతే మన స్థానంలో ఆ పిల్లకాయలు ఉంటారు, మనకెదురుగా వ్యాపారం మొదలెడతారన్నా. వాళ్ళు భయంతో ఉంటేనే మంచిది, బాగా ఆలోచించుకో. హలో. హా సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ శర్వణ్ అని మాట్లాడుతున్నా. చెప్పండి బాబు, ఏంటి విషయం? ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? అది కాదు సార్, మిమ్మల్ని నేరుగా కలిసి ఒక విషయం చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా సార్?